మోయ తొమ్మిద వాగు మోత ఓవైపు, మిడ్మా నీరు పరుగులు ఇంకోవైపు. వేల క్యూసెక్ల నీరు వచ్చి లోయరు మానేరులో చేరుతుంటే జలాశయం నీటి మట్టం క్షణక్షణానికి పెరుగుతుంది. మొన్నటి వరకు కేవలం 10 టీఎంసీలకే పరిమితమైన కరీంనగర్ ఎల్ఎండి కురిసిన భారీ వర్షాలకు జలకళ్లను సంతరించుకుంది. 24 టీఎంసీల గాను ప్రస్తుతం డ్యాంలో నీటి నిల్వ 23 టీఎంసీలకు చేరమైంది. అయితే అప్రమత్తమైన మంత్రి గంగుల అధికారులకు దిశానిర్దేశం చేయడంతో పాటు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఏకదాటిగా కురిసిన వర్షాలకు లోయర్ మానేరు జలాశయం నిండుకుండను తలపిస్తుంది. డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా ప్రస్తుతం 22.287 టీఎంసీలకు చేరుకుంది. రిజర్వేర్ పూర్తిస్థాయి నీటి మట్టం 920 అడుగులు కాగా ప్రస్తుతం 918 అడుగులకు చేరుకుంది. మోయ తొమ్మిద వాగు నుంచి 44,296 కేసుక్కెల వరద నీరు వచ్చి ఎల్ఎండిలో చేరుతుంది. అయితే అప్రమత్తమైన పాలకులు అధికారులు 16 గేట్లను ఎత్తి 56,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ హాజరై గేట్లనెత్తి నీటి విడుదల ప్రక్రియను ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని జలాశయాలు, చెరువులు, కుంటలు నిండు కుండల్లాగా మారాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వర్షాలు కురుస్తున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి గంగుల అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. విపరీతమైన వర్ష, తద్వారా అన్ని జలాశయాలు నిండిపోవడం, గ్రామాలలో కూడా అన్ని చెరువులు నిండిపోవడం, రోడ్ల మీదకి వెళ్ళి నీళ్లు ప్రవహించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మమ్మల్ని అందరిని ఆదేశించారు. గౌరవ కలెక్టర్ గారిని, గౌరవ సిపి గారిని, మమ్మల్ని అందరి శాసనసభ్యుని హెడ్ క్వార్టర్లో ఉండండి, పరిశీలించండి, ఎక్కడైనా ఉద్రిక్తత వాతావరణం వచ్చే విధంగా ఇమీడియట్ యాక్షన్ తీసుకునే విధంగా అప్రమత్తంగా ఉండడం జరిగింది. మార్నింగ్ నుంచి నేను, కలెక్టర్ గారు, సిపి గారు, మా మేయర్ గారు గారిని, మా ఎమ్మెల్యే అంతా చాలా అప్రమత్తంగా ఉన్నాం. ఇక్కడ ప్రాణ నష్టం జరగకూడదు, ఆస్తి నష్టం జరగకూడదు అని చెప్పి చాలా అప్రమత్తంగా ఉన్నాం. ఈరోజు వరద ఒకటేసారి ఉద్రిక్తత అవడం వల్ల విమానంలో సుమారు 20 టీఎంసీ నీళ్ళు కూడా చేరడం జరిగింది. గతంలో 10 రోజుల క్రితము ఎల్ఎండి కోసం ఎల్ఎండి నీళ్లు రావాలని చెప్పేసి మిడమానేరు ఇన్వెటివ్లో చెప్పడం జరిగింది. కానీ 10 రోజుల లోపలనే మిడమానేరు ఇన్వెటివ్స్ కావడం, మిడమానేరు ఫ్లో రావడం, దాని తర్వాత ఎల్ఎండిలో ఇప్పటికి 17 టీఎంసీ నీళ్లు చేరడం జరిగింది. ఎల్ఎండికి పైభాగం ఉన్న మిడమానేరు కంట్రోల్ ఉంటుంది ఫ్లో, కానీ మోయతుమ్మద వాగదు, మా మోయతుమ్మ వాగదు బాగు అన్కంట్రోల్ ఉంటుంది. అది ఒక్కొక్కసారి ఇమ్మీడియట్గా 1 అవర్ లోపలనే 90,000 క్యూసెక్స్ కూడా పోతుంది, 1 లాక్ క్యూసెక్స్ కూడా పోతుంది. అందుకే ఇమ్మీడియట్గా ఆ ఒక ఫ్లో పెరుగుతుంది కాబట్టి ఈ ఎల్ఎండిలో మనం 20 టీఎంసీ కన్నా మీకు చుట్టకూడదు అని చెప్పేసి 17 టీఎంసీ నుంచే కంట్రోల్గా మనము డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే డిశ్చార్జ్ చేస్తున్నాం. ఇప్పుడు 17 టీఎంసీ ఉన్నాయి కాబట్టి ఈరోజు మనము 20,000 క్యూసెక్స్ మనము గోదావరిలోకి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. గేట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇన్ఫ్లో తగ్గినా కొద్దీ అవుట్ఫ్లో కూడా అంతా తగ్గించి ఏర్పడేస్తుంది. ఒకవేళ ఇన్ఫ్లో పెరిగిందనుకోండి అవుట్ఫ్లో కూడా పెంచే అవకాశం ఉంటుంది. ఎందుకోసం అవుట్ఫ్లో ఇమీడియట్గా పెంచలేకపోతుంటే కింద చాలామంది కూడా శాండ్ క్వారీ వాళ్ళు ఉన్నారు, మానే రివర్ ఫ్రంట్ పనులు జరుగుతున్నాయి, మానే రివర్ ఫ్రంట్ రిప్రామ్ పనులు జరుగుతున్నాయి. అందుకే ఈ ఫ్లో 80-90 కన్నా పెంచకూడదని చెప్పేసి 20-30-40 అట్లా గ్రాడ్యువల్లీ పెంచుకుంటూ పోతుంది. ఇప్పుడు మోయతుమ్మద వాగు ప్రజెంటు 50,000 క్యూసెక్స్ తోటి మోయతుమ్మద వాగు ప్రవహిస్తున్నది. మిడమానే నుంచి 1,05,000 క్యూసెక్స్ కూడా ఈరోజు మిడమానే జరిగింది. మొత్తం ఇన్ఫ్లో మనకు 1,55,000 ఇన్ఫ్లో వస్తుంది. సో 17 టీఎంసీలు 1,55,000 మెల్లమెల్ల గ్రాడ్యువల్లీ పెరిగినా కొద్ది 20 వరకు రాగానే ఇన్ఫ్లోను అవుట్ఫ్లో సేమ్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇంకా నేను వృధా చేయకూడదని చెప్పేసి దాన్ని చూసుకుంటూ మెల్లమెల్లకి రిలీజ్ చేస్తుంది.
రేపు మార్నింగ్ వరకు కూడా 40 నుంచి 50000 క్యూసిక్స్ ను ఇదికి రిలీజ్ చేయడం జరుగుతది. అలాగే ఫ్లో పెట్టిన కొద్దీ మనం డిశ్చార్జ్ కూడా పెంచుకునే అవకాశం ఉంది. ఎందుకోసం అంటే మళ్ళీ ఒకటేసారి లక్ష లక్ష 50000 క్యూసిక్స్ ఒకసారి రిలీజ్ చేస్తే ఇంత ప్రమాదం జరిగే అవకాశం తోటి గ్రాడ్యువల్లీ ఇన్ఫ్లో అవుట్ ఫ్లో చూసుకుంటూ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది.